ఒక్కరోజు కూడా మేము ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా పడుకునేది లేదు. 90 కాలంలో పాదయాత్రలు చేసినాం, అనేక సంఘటనలు చేసి అనేక విషయాలు మాకు స్పందించినటువంటి ప్రభుత్వము మరి నీళ్లు అందిస్తుంది. అంతేకాకుండా మరి పార్కులు కానీ డ్రైనేజీలు కానీ మా పోరాటం వల్ల జరిగింది. ఇదంతా కూడా ఫెడరేషన్ చేసింది. మరి మా పరిస్థితిని గమనించి మల్లా రెడ్డి గారు మరి మమ్మల్ని ఆహ్వానించి మరి కేటీ గారి సమక్షంలో మమ్మల్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. మేమందరం కూడా నమ్మినాం, నమ్మి ఖచ్చితంగా ఆయన వెంబడి ఉన్నాం. ఈ ఆయన టీఆర్ఎస్లో పార్టీ చేరినంత కాలంలో ఆయన చెప్పిన కార్యక్రమాలు పార్టీ ఆదేశం ఇచ్చినటువంటి అధినేత ఇచ్చినటువంటి కార్యక్రమాలను అమలు పరుచుకుంటూ తూచా తప్పకుండా పాటించడం గురించి జరుగుతూ ఉంది. తీరా ఎన్నికలు వచ్చేసరికి కేవలం మల్లారెడ్డి గారు కేవలము ఆయన ప్రజాప్రతినిధి కాదు కాకుండా మరి అదేవిధంగా డబ్బుల మనిషి, పేద ప్రజలంటే అసహ్యమంట, కేవలము నాకు డబ్బు ఉండవాలంటేనే ప్రేమ. మీరు ఎంత తీసుకొస్తారు, 50 లక్షల కోటా, 50 లక్షల, ఈ విధంగా మరి డబ్బులు తీసుకొని టికెట్ ప్రకటించడం జరిగింది. అంతేగాక మరి పార్కులు కబ్జా చేసిన వాళ్లకు, ల్యాండ్ కబ్జా చేసిన వాళ్లకు, చెరువుల కబ్జా చేసిన వాళ్లకు, ఈ ల్యాండ్ గ్రాఫర్స్కు, బిల్డర్స్కు, వ్యాపారస్తులకు, పెట్టుబడిదారులకు మరి ఆయన కూడా టికెట్ కేటాయించడం జరిగింది. ఇలా మేము పేదవాళ్ళం, మేమందరం కూడా ప్రజలు నమ్ముకుని రెక్కల కష్టాలు నమ్ముకొని ప్రజలు నమ్ముకొని ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్ళం. మాలో ఒక్కరు కూడా ఆయన గుర్తించలేదు. టిక్కెట్ సంగతి పక్కకు పెట్టినా సరే కనీసం మాట్లాడేటువంటి అవకాశం మాకు కల్పించలేదు. 5 నిమిషాలు కూడా మాకు మాట్లాడేటువంటి అవకాశం లేదు. మమ్మల్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఆయన మనం చెప్పకుండా చేయకుండా పోయి ఇంటికి వెళ్ళిపోయి ఆయన సెక్యూరిటీతో బయటకు గెట్టించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా నేను మంత్రి మల్లారెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఖబర్దారు మల్లారెడ్డి, ఈకని ఆటలు సాగవు. క్లియర్గా మంత్రి మల్లారెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే ఓడగొడతాడో అక్కడ వాళ్ళ పదవులు కూడా మిగతా అని చెప్పిండు. అదేవిధంగా ఇక్కడ ఒక్క సీటు పైన, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సీట్ల పైన పూర్తిగా బాధ్యత నీ మీద ఉంటుంది, నీకు నైతే బాధ్యత వహించాలి, ఆ వైపు నీకు బుద్ధి చెప్తారు ప్రజలందరూ కూడా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ విషయాన్ని మరి ప్రభుత్వం తీసుకువెళ్ళి కేవలం డబ్బే, పని చేసిన వారికి న్యాయం జరగలే, నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగలే, కేవలం డబ్బించిన వాళ్లకు. కొత్తగా వచ్చిన నిన్న కాకముందు ఒక ఆయన వచ్చిండు, ఆయనకు ఒక వార్డు ఇచ్చిండు 80 లక్షలు తీసుకొని, ఒక దగ్గర 50 లక్షలు తీసుకుని, అవన్నీ కూడా మాకు దగ్గర ఆ వీడియోలు సహా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మీ మేము ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. మీ ద్వారా ఏంటిదంటే ఖచ్చితంగా మీరు మరి ఇక్కడ నైతిక బాధ్యత వహించాలి. మల్లారెడ్డి గారు ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు అని చెప్పి మీ ద్వారా నేను మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.